ఏండ్ల కమానం కెంచి కన్న కలలు తీరినాయి. సర్కార్ కొలువు గొట్టాలనే ఖాయిస్ తీరింది. పరీక్షలు అయితే రాసినాం గానీ కొలువులు వచ్చేదెన్నడో, నౌకర్లకు ఎక్కేదెన్నడో అన్నట్టు ఊర్ల పొంటి శేతనైన పనులు చేసుకునేటోళ్ళు. ఇవాళ్ళు ఇచ్చిన పంతులు నౌకరీ లిస్టుల పేర్లను చూసి ఎగిరి గంతేసినాలు కావచ్చు. ఇక వాళ్ళు కొలువుకి ఎక్కినాక గముచ్చట చెప్పుకుందాం గానీ ముందుగాలైతే గీ ముచ్చట చూడు. తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగులు అయితే 5 నెలల కింద రాసిన పంతులు కొలువు పరీక్ష ఫలితాలు విడుదల చేసిరు సర్కారు వాళ్ళు. ఆగురి, పాల ప్యాకెట్లు దించారు. ఇంక ఇప్పుడే అయిపోయింది అనుకునేరు. ఇంకా చానా ముచ్చట ఉంది చెప్పేతందుకు. మొత్తం విన్నాక ఒకటి కాకుండా 4 చింపుదులు కనిచారు. సేపు ఆగురి అట్ట. ముచ్చట ఏందంటారా, 1 మార్చి నాడు ఏం తక్కువ 11,662 పంతులు నౌకర్లకు సర్కారులు నోటిఫికేషన్ ఇస్తే 7 జూలై నుంచి 5 అగస్టు దాకా పరీక్షలు నడిచినాయి. కా 11,062 కొలువులకు 2,45,000 మంది దాని పరీక్షలు వస్తే అండ్లంగా 1:3 రేషియోల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారట సర్కారు వాళ్ళు. అంటే ఒక కొలువుకు 3 ఎంబడి ఉన్నారు అన్నట్టు. అండ్లంగా జల్లెడ బట్టి ఒకరికి కొలువు ఇస్తారు అన్నట్టు. ఇక అందులో ఎవరెవరికి కొలువులు వస్తాయి ఏంది అనేది 4-5 వద్దులలో లెక్కలేసి 9 అక్టోబర్ నాడు ఎల్బి స్టేడియంలో మీటింగ్ పెట్టి కొలువుల పత్రాలను సీదా సీఎం సారే అందిస్తాడట. ఇప్పుడు 11,062 ఏమైనా ఖాళీలు ఉంటాయి, అన్నిటికన్నీ నియామకాలు జరుగుతాయి, వీటన్నిటిని కూడా ఒకసారి అంచనా వేసుకొని ఇది నిరంతర ప్రక్రియ. జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఎవ్రీ ఇయర్ వచ్చే వేకెన్సీలను తప్పకుండా నియమించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. కాకపోతే వ్యవస్థలు అన్నిటిని బలహీనపరచడం ద్వారా, వ్యవస్థల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల కొన్ని మేము అనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న సమయంలో నిర్వహించాలంటే కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. వీటన్నిటిని అధిగమించి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా వాటన్నిటిని నియమించాలన్నది మా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ నియామకాల తర్వాత ఒక అంచనాకు వచ్చి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు పెట్టినాక 2 నెలలు కాక ముందే రిజల్ట్ ఇచ్చినాం, వెనకంగా ఏమంటే నౌకర్లు కూడా ఇస్తున్నాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు పనుల పనని పాత సర్కారులను కూడా గట్టిగానే చాపించిండు. కాల్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏనడన్నా గింత తొందరగా నౌకర్లు ఇచ్చిరా అన్నట్టే సురుకులు అంటించిండు సీఎం సారు. ఇట్లా పొద్దుగాల 11 ఇంటికే సెక్రటేరియట్లో కూర్చొని కటకొత్తి ఫలితాలను విడుదల చేసిండు సీఎం సారు. ఏదైతే గానీ తెలంగాణలో నిరుద్యోగులకు కొలువులు వస్తున్నాయి అంటే అంతకంటే మంచి ముచ్చట ఏముంటో చెప్పులే.